हाय वेलकम टू मिस्टर प्रवीण नित्य शोधनकु अलागे निक्कच्चि समाचारानिकि मीरंदरू पट्टं कड़ुतुन्नंदुकु प्रत्येकमैन धन्यवादालु। इप्पुडु टापिक एंटंटे चिरंजीवि व्याख्यलु दानिपै वैसीपी एदुरुदाडि ई राजकीय परिणामालु एटु मलुपु तीसुकुंटायि असलु प्रस्तुतं राष्ट्रंलो जरुगुतुन्नदि एंटि असलु चिरंजीवि एलांटि व्याख्यलु चेशारु दानि मीद वैसीपी एला स्पंदिंचिंदि राजकीय समीकरणालु एमैना मारे अवकाशं उंटुंदा ఒకసారి డిస్కస్ చేద్దాం। అసలు చిరంజీవి ఏమన్నారు తిరుమాలి చేస్తే అంత మందికి ఉపాధి లభిస్తుంది అంత మందికి కడుపారా కడుపు నిండా తిండి ఉంటుంది వాళ్ళు హాయిగా ఉంటారు ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తుంది ఇదేదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే ఈ దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్ లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది। అసలు చిరంజీవి ఏమన్నారు రాజ్యసభలో స్పందించాల్సిన విషయమా రాజ్యసభలో లేవనెత్తాల్సిన విషయమా సమస్యలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటిది సినిమా రంగం మీద ఎందుకు పడతారు సినిమా రంగం మరేమీ పనులు లేవన్నట్టు సినిమా రంగం మీద రాజ్యసభ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఏమైనా ఉందా సినిమా మనుగడ ఉంటేనే సినిమాలు తీస్తేనే 10 మందికి కూడు పెట్టగలవని సినిమా ఎన్ని సినిమాలు తీస్తే అంత మందికి ఉపాధి దొరుకుతుందని తద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు తద్వారా కొంత రెవెన్యూ ఆశించడం తప్పేమీ కాదని మరేమీ సమస్యలు లేవన్నట్టు ప్రత్యేక హోదా ఒక సమస్య ఉంది పోలవరం లాంటి ప్రాజెక్టుల సమస్య ఉంది అలాగే మౌలిక సదుపాయాలు రోడ్లు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటి మీద చర్చించుకుండా వాటి కోసం ప్రయత్నించుకుండా సినిమా రంగం మీద పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు। పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకంటే తను రాజకీయాలు చూశాను అలాగే సినిమాలు కూడా చూశాను రాజకీయ వ్యవస్థతో పోల్చుకుంటే సినిమా రంగం చాలా చిన్నది అందుకనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు। వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తావన లేనప్పటికీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకే ఆయన కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది। విజయసాయి రెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన అంశం దాని మీదే చిరంజీవి స్పందించారు కాబట్టి ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైసీపీ మీద వ్యాఖ్యలు చేసినట్లయితే స్పష్టమవుతుంది। ఇప్పటివరకు వైసీపీ గాని అలాగే జగన్మోహన్ రెడ్డి గాని ఎలాంటి ఇబ్బంది పెట్టిన చిరంజీవి ఏ ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలో వైసీపీ శ్రేణులు సహజంగానే తీవ్రంగానే స్పందించాయి తనదైన స్టైల్లో స్పందించాయని చెప్పొచ్చు। జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది చాలాసార్లు చాలా వార్తల్లో మనం చూసాం। ఇంటికి వెళ్ళటం అలాగే కలవటం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవటం ఇవన్నీ చాలాసార్లు జరిగి టిక్కెట్ల విషయంలో కూడాను ఈయనే పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్న పాత్ర తీసుకొని టిక్కెట్ల విషయంలో కూడాను ఆ సమస్య పరిష్కారానికి చేతులు జోడించి ఆయన అద్దించినట్లు కూడా మనం చూసాం ప్రత్యక్షంగా విజువల్స్ కూడా చూసాం। తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అదే విషయంపై స్పందించారు అంత ప్రాధేయపడాల్సిన అవసరం ఏముంది మీరేనే చెప్పండి అంత ప్రాధేయపడాల్సిన అవసరం ఏమను ఉందని పరోక్షంగానే అన్నం మీద కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన పవన్ కళ్యాణ్। అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కడ తగలకూడదో అక్కడే వైసీపీకి తగిలేయని చెప్పాలి। వైఎస్ఆర్సీపీ ఇమిడియేట్గా తనదైన స్టైల్లో చిరంజీవి అయినప్పటికీ తనదైన స్టైల్లో రెస్పాండ్ అయింది వెంటనే రెగ్యులర్గానే కాపు నేతలు ముందుకొచ్చారు మీడియా ముందుకొచ్చారు పేరు నాని ఏమన్నారు తాను కూడా చిరంజీవి ఫ్యాన్నే అయినప్పటికీ గిల్లితే గిల్లించుకుంటామేంటి మళ్ళీ తిరిగి గిల్లుతాం కదా ఆయన అన్నారు। వాస్తవానికి ఆయన చాలా దూరం వెళ్ళారు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఆయన చాలా దూరం వెళ్ళారు ఆయన పేరు నాని। ఇక మరో కాపు నేత గుడివాడ అమర్నాథ్ ఆయన ఏమంటారు ముందు మీ తమ్ముడు నోరు కడగండి ఆయనకు బుద్ధులు చెప్పండి తర్వాత మనం చూసుకుందాం అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు। కొడాలి నాని సంగతి అయితే మనకి అందరికీ తెలుసు ఆయన సహజంగానే తనదైన స్టైల్లో పకోడీ గాళ్ళంటూ స్పందించారు పకోడీ గాళ్ళు కూడా బయలుదేరారు మాకు సలహాలు ఇవ్వడానికి అన్నట్టు ఆయన స్పందిస్తే బొత్స సత్యనారాయణ సినీ పరిశ్రమ పిచ్చుకని ఒప్పుకుంటున్నారా అన్నట్టు ఆయన ప్రశ్నించారు। అసలు వాస్తవానికి ఎక్కడ ఈ క్వశ్చన్ రైజ్ అయింది అసలు చిరంజీవి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే విజయసాయి రెడ్డి ప్రస్తావించినప్పుడు రాజ్యసభలో ప్రస్తావించినప్పుడు దాన్ని సందర్భంగా ఆ విషయాల్ని కోట్ చేస్తూ చిరంజీవి అన్నారు। అయితే విజయసాయి రెడ్డి కూడాను చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏమన్నారు రాజకీయాలు కానీ సినిమా కానీ ప్రజలు ఆదరించినంత వరకే ఆ నేతలకు కానీ విలువ ఉంటుంది సినిమాకి కూడా ప్రజలు ఆదరించిన వరకే ఉంటుంది ప్రజల సమస్య కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందిస్తాయి స్పందించాల్సిన అవసరం ఉంది
ఇదేమీ సినిమా పరిశ్రమేమి పుట్టుక ఎక్కడి నుంచో ఊడిపడలేదు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే, ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీకి చిరంజీవికి ఏమైనా గ్యాప్ పెరిగిందా? అసలు చిరంజీవి విషయంలో వైసీపీ తీవ్రంగా స్పందించిందా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిరంజీవి కూడాను మెగాభిమానులు, కొంత ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. అది వైసీపీ దూరం చేసుకుంటుందా అనే దిశలో ఆలోచించాలి. అసలు వైసీపీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది, ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించింది అంటే, జనసేనాని పవన్ కళ్యాణ్కి తన తమ్ముడికి చిరంజీవి భవిష్యత్తులో ఏమైనా సపోర్ట్ చేస్తారా, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, జనసేనకి తరపున ప్రచారం చేస్తారా, లేకపోతే జనసేనకి మద్దతు ఇవ్వండి అని బహిరంగంగా పిలుపునిస్తారా, ఇలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్న నేపథ్యంలో అందుకని ఇక్కడిక్కడే కట్ చేయాలని ఒక వ్యూహంతో వైసీపీ వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీతో వైరం ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్ బహిరంగంగానే పోటీ పడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆయన కోరుకుంటున్నారు. అలాగే చాలాసార్లు బహిరంగంగా పిలుపునిచ్చారు, బహిరంగ వేదికల మీద పిలుపునిచ్చారు. వార్ నడుస్తోంది వైసీపీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. చిరంజీవి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఇది సినిమా రంగం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లేదా జనసేన మీద ఎఫెక్ట్ పడుతుందంటే జనసేనకి ఇది కొంత మైలేజ్ ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూడాను తమకే మద్దతు తెలుపుతున్నారు అనే ఒక వాతావరణంలో జన సైనికులు కానీ వీళ్ళందరూ భావిస్తున్నారు. అయితే సినిమాని ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం ఇదేం కొత్త కాదు. సినిమాను ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కూడాను ముప్పు తిప్పలు పెట్టారు, మూడు చెరువు నీళ్లు తాగించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఆ పని చేస్తుంది. టికెట్ రేట్లు అక్కడ పెంచలేదు సరిగదా. ఎంఆర్ఓలు, పోలీసులు వీళ్ళందరూ కూడాను ఒక డ్యాక్ కన్నుతో ఎక్కడికక్కడ థియేటర్ల దగ్గర కాపలా కాశారు. అది జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఇమ్మీడియట్గా టికెట్లు రేట్లు పెంచేశారు. తమకు అనుకూలంగా ప్రభుత్వాలు అనేది జీవోలు ఇవ్వటం అనేది ఏది రివాజు, సహజంగా జరిగేది. అయితే ఇప్పుడేంటి, బోళాశంకర్ విడుదల నేపథ్యంలో టికెట్లు రేట్లు పెంచాలి, పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బోళాశంకర్ నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా లేవంటూ తిప్పి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు కూడా తిప్పి పంపించారు. అయితే మళ్ళీ 100 కోట్ల బడ్జెట్ దాటింది, 100 కోట్లు వరకు వెళ్ళింది. తమకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అయితే అది పరిశీలనలో ఉంది, తజ్జన భజ్జన పడుతున్నారు. ఎందుకంటే మెగాస్టార్ మీద, చిరంజీవి మీద కక్షపూరితంగా వెళ్తున్నామనే ఒక వాతావరణం క్రియేట్ చేయటం ఎందుకు, ఇక్కడి వరకు దీన్ని ముగింపు పలకాలనే యోచనలో ఉన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది తర్వాత వీటికి వైసీపీకి కానీ చెడే చేస్తుంది కానీ మంచి చేయదు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా కొంత మెగాభిమానులు కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి అనవసరంగా రచ్చ చేయడానికి, రాద్ధాంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడట్లేదు అనేది మన దగ్గర ఉన్న సమాచారం. బోళాశంకర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే, తన వ్యాఖ్యల్ని, చిరంజీవి వ్యాఖ్యల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, లేదు చిరంజీవి వ్యాఖ్యల్ని పూర్తిగా చూడకుండా, అర్థం చేసుకోకుండా, లేకపోతే తమ మీద ఏదో దాడి చేశారు, పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు, పవన్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారేమో, ఇదంతా ఒక వాతావరణాన్ని ఊహించుకొని అనవసరంగా తీవ్రమైన దాడికి దిగారు అనేది అనిపిస్తోంది. వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు అనేది మన దగ్గర ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ప్రతి ఓటు కీలకమే. అక్కడ మెగా అభిమానుల ఓట్లు కూడా కీలకమే కాబట్టి ఇంతవరకు ఉన్న వాతావరణాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం? ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంటే, ఇద్దరి మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంటే, చిరంజీవికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎప్పటి నుంచో వైరం ఉంటే అది ఒక పద్ధతి. కానీ ఉన్నట్టుండి వైరం పెంచుకోవటం ఎందుకు అనేది ఒక ఆలోచనగా తెలుస్తోంది. ఇక మరో పార్టీ టీడీపీ సహజంగానే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు సహజంగానే చిరంజీవి వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ స్పందించింది. వాస్తవానికి చిరంజీవి 3 రాజధానులకి మద్దతు తెలిపారు, ఇప్పుడు ఏమైంది అన్నట్టు తెలుగుదేశం పార్టీ కూడా వ్యాఖ్యలు చేస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇదే అన్నట్టు తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానిస్తోంది. తెలుగుదేశం పార్టీ చిరంజీవి వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా తెలిపింది, మద్దతు తెలిపింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇది
టీ కప్లో తుఫాన్గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొన్నాళ్ళ తర్వాత ఇదేమి ఈ వాతావరణం ఉండదు. బోళాశంకర్ సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ అది సక్సెస్ మీట్లో ఏదో జరిగినప్పుడు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తారు, మళ్ళీ స్పందిస్తారు. ఇదంతా రొటీన్ వ్యవహారంగానే చెప్పుకోవచ్చు. కొంత నిర్మాతలు కూడా కొంతవరకు ఎందుకు ధైర్యంగా ఉంటున్నారంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ మధ్యన పెరిగింది. ఓటీటీలు అవ్వండి, ఇంకోటి అవ్వండి, శాటిలైట్ రైట్స్ అవ్వండి, ఇంకోటి అవ్వండి, కొంత ధైర్యంతో అయితే నిర్మాతలు ఉన్నారు. కాకపోతే హై బడ్జెట్ మూవీస్లోనే కొంత ఇబ్బంది పడతారు, కానీ మిగిలిన మధ్యస్థ బడ్జెట్లో అయితే కనుక చాలా వరకు వర్కౌట్ అవుతుంది కాబట్టి అంత టెన్షన్ పడే పరిస్థితి అయితే లేదు. సో ఓవరాల్గా ఇది ఎపిసోడ్, చిరంజీవి వ్యాఖ్యలు, వైసీపీ ఎదురుదాడి. థ్యాంక్ యూ.